हेलो फ्रेंड्स इलेक्ट्रिसिटी बिल पे चेयडानिकी ओक मंची अप्लिकेशन गुरिंची चेप्पबोतुन्नानु साधारणंगा मनं बिल पे चेयडानिकी मी सेवक गानी लेदा एदैना षापुकी वेल्तुंटामु लेदा बिल कलेक्टर कोसं एदुरु चूस्तुंटामु मी ओक बिल्लुनु इंटि वद्दने उंडि मीरु पे चेसुकोवच्चु फोन पे लो पेटीएम लो गूगुल पे लो कूडा मी ओक इलेक्ट्रिसिटी बिल नि पे चेसुकोवच्चु काकपोते ఫోన్ పే అండ్ పేటిఎంలో బిల్లుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి అండ్ పేమెంట్ సక్సెస్ఫుల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇంకా వేరే డీటెయిల్స్ ఏమీ ఉండవు. నేను చెప్పే ఈ అప్లికేషన్లో మీ యొక్క సర్వీస్ నెంబర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ యాప్లో ఉంటాయి. మీరు ఇంతకుముందు ఎంత అమౌంట్ పే చేశారు, ఎన్ని యూనిట్స్ ఖర్చు అయి ఉన్నాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ యాప్ను ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకున్నట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేసుకొని APSPDCL అని టైప్ చేయండి, లేకపోతే సౌతర్న్ పవర్ అని టైప్ చేయండి. SOUTHERN POWER పవర్ అని టైప్ చేయండి. ఈ రెండింటిలో ఏది టైప్ చేసినా మీకు ఈ యాప్ వస్తుంది. దానిని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. తెలంగాణకి సంబంధించిన వాళ్ళైతే TSSPDCL అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. దీని గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. అల్లో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్విక్ పే అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ ఇన్స్టాంట్గా పే చేసుకోవచ్చు. సైన్అప్ అయ్యి రిజిస్టర్ అయ్యారంటే మీ సర్వీస్ నెంబర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. సైన్అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క పేరు, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్అప్ అవ్వండి. మీరు సైన్అప్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. లెఫ్ట్ సైడ్లో కనిపించే 3 అండర్లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపించే ఆప్షన్సే అక్కడ ఉంటాయి. రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఇంటి ఎలక్ట్రిసిటీ మీటర్ 13 సంఖ్యల నెంబర్ సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేయండి. సర్వీస్ నెంబర్ అనేది మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లుపై 13 అంకెల నెంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత రిజిస్టర్డ్ సర్వీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సర్వీస్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు బిల్ పే చేయాలని అనుకుంటే బిల్ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సర్వీస్ నెంబర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఏ టైంకి ఎలక్ట్రిసిటీ బిల్లు ఇష్యూ చేశారు, మీరు ఏ టైంకి పే చేయాలి, డిస్కనెక్షన్ డేటు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. బిల్లు పే చేయాలనుకున్నట్లయితే ఆ బిల్ పేమెంట్ ఉంది కదా, పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి బిల్ పే చేసుకోవచ్చు. మీకు న్యూ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలనుకున్నట్లయితే న్యూ కనెక్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్తో న్యూ కనెక్షన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క మొబైల్ లింకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క సర్వీస్ నెంబర్కు మీ మొబైల్ నెంబర్ని లింక్ చేసుకోవచ్చు. పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సర్వీస్ నెంబర్ మీద ట్యాప్ చేస్తే 1 ఇయర్కి సంబంధించిన మంత్లీ వైజ్ బిల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉంటాయి, మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కన్సంప్షన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సర్వీస్ నెంబర్ మీద ట్యాప్ చేస్తే ఏ మంత్లో ఎన్ని యూనిట్స్ యూజ్ చేసాము అనే డీటెయిల్స్ ఇందులో ఉంటాయి, మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీటర్కి సంబంధించిన లేదా బిల్లింగ్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే కస్టమర్ కేర్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాడ్జ్ కంప్లైంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ కంప్లైంట్ టైప్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని వన్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. మీటర్ రిలేటెడ్, బిల్లింగ్ రిలేటెడ్, సప్లై రిలేటెడ్ చూడండి, ఈ విధంగా వస్తుంది. మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు కంప్లైంట్ రైజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న రీడింగ్ డీటెయిల్స్ యూనిట్స్ తెలుసుకోవడానికి మై యూసేజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని సర్వీస్ నెంబర్ మీద ట్యాప్ చేయండి.
ఇక్కడ చూడండి, ప్రీవియస్ రీడింగ్ దగ్గర ఇంతకు ముందు నెల వరకు మీటర్ రీడింగ్ ఎంత ఉందని ఇక్కడ చూపిస్తుంది. కరెంట్ రీడింగ్ దగ్గర మీరు మీటర్ దగ్గరకు వెళ్ళి ప్రస్తుతం ఉన్న రీడింగ్ను కరెంట్ రీడింగ్ దగ్గర ఎంటర్ చేస్తే ఎన్ని యూనిట్స్ యూజ్ అయి ఉన్నాయని డీటెయిల్స్ అని ఇక్కడ చూపిస్తుంది. మన ఇంట్లో ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎగ్జాస్టర్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్స్, ఏసీలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా వాట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఛార్జెస్ అండ్ పవర్ యూసేజ్ ఉంటుంది. వీటన్నిటిని ఎనర్జీ క్యాలిక్యులేటర్ను యూజ్ చేసి ఎన్ని యూనిట్స్ ఖర్చు అయి ఉన్నాయి అని మనం ఎస్టిమేషన్ వేయచ్చు. ఎనర్జీ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసుకోండి. చూడండి, ల్యాంప్, ట్యూబ్ లైట్, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఇక్కడ ఆప్షన్గా అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ట్యూబ్ లైట్ ఎదురుగా 0 ఉంది కదా, అక్కడ ఎన్ని ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, ఒక రోజుకి ఎన్ని అవర్స్ యూజ్ చేస్తున్నారు అని ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ట్యూబ్ లైట్ ఎదురుగా 0 ఉంది కదా, అక్కడ ఎన్ని ట్యూబ్ లైట్స్ ఉన్నాయి అని మీరు సెలెక్ట్ చేసుకోండి. దాని క్రింద ఎన్ని అవర్స్ యూజ్ చేస్తున్నారు, ఒక రోజుకి ఎన్ని గంటలు యూజ్ చేస్తున్నారు అని మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఒక ఎస్టిమేషన్ ప్రకారంగా ఒక నెలకి ఎన్ని యూనిట్స్ యూజ్ చేస్తున్నారని వస్తుంది మీకు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నాకు సపోర్ట్ చేయండి.